नमस्ते, నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. బనగానపల్లి పట్టణంలోని జీఎం ట్యాకీస్ వద్ద గల ముస్లింల శ్మశాన వాటికకు ప్రహరీ గోడ విషయమై స్థానిక ముస్లింలు ఈ మేరకు నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన నిధుల్లో నుంచి యాభై లక్షల రూపాయలు ఈ మేరకు మంజూరు చేయడం జరిగింది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సంబంధిత శ్మశాన వాటికను ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పనుల నిర్మాణ విషయమై క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే నిధులు 2 కోట్లు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొంటూ ఈ మేరకు ముస్లింల శ్మశాన వాటికకు 50 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే పనులు మొదలుపెట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వివరించారు. ఇదిలా ఉండగా ముస్లింలకే కాకుండా హిందువుల శ్మశాన వాటికకు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి ప్రహరీ గోడలు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో బనగానపల్లి ఎంపీడీఓ శివరామయ్య, స్థానిక గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి ఖలీల్, అలాగే యాగంటి దేవస్థానం పాలక మండలి చైర్మన్ టి బుచ్చిరెడ్డి తదితరులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.